ఇక్కడ డ్రాగన్ ఫ్లవర్స్ అయితే చూస్తున్నారు కదా, చెట్టు మొత్తం అయితే వచ్చాయండి. 8 ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నట్లయితే పైన కూడా ఇక్కడ కూడా మొత్తము మనకు ఫ్రూట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఫ్లవర్స్ కూడా అయితే వచ్చాయి. ఎంత పెద్ద ఫ్లవర్స్ అయితే చాలా పెద్దవి అయితే ఉన్నాయండి. ఇక్కడైతే ఫ్రూట్ చూడండి. ఈ డ్రాగన్ ఫ్లవర్స్ అనేది నైటే విడుగుతాయండి, మనకు మార్నింగ్ వచ్చేసరికి ముడిచిపోయి ఉంటాయి. అటు సైడ్ కూడా ఒకటి ఉంది మనకు, ఇటు సైడ్ ఒకటి. చూడండి ఎంత చక్కగా ఎంత ఉందో, మన అరిచేయి కన్నా చాలా పెద్దదైతే ఉంది. ఇక్కడ చూస్తే ఇది వైట్ అండి, మనకి ఇది రెడ్ అదే పింక్ కలర్లో, కానీ ఇది వచ్చి వైట్ కలరు. చూస్తున్నారా సేమ్ అలాగే ఉన్నాయి, కానీ కొద్దిగా ఇక్కడ ఉన్నవి అయితే కొద్దిగా తేడా అన్నమాట. అంటే అవి రెడ్గా ఉంటాయి, ఇవి మొత్తం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇవైతే రెడ్ అయితే ఉన్నాయి. అక్కడ చూసారంటే మరి పైన అయితే చూడండి, చాలా పైకి అయితే వెళ్ళి కొమ్మ, అక్కడ కూడా అయితే ఫ్లవర్ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే ఒక 8 వరకు అయితే వచ్చేసాయి ఫ్లవర్స్ చెట్టు నిండా. చాలా అందంగా అయితే ఉన్నాయండి చూడటానికి కూడా మనకు. అంటే ఇప్పుడు మనకు ఒకేసారి ఫ్లవర్స్ విడగడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇది వరకు అయితే ఇప్పుడు 2-4 అలానే ఉన్నాయి. ఇప్పుడైతే మనకు ఒకేసారి అనేవి ఇలా అయితే వచ్చాయి. ఇక్కడ మనం పాలినేషన్ అనేది చూసుకుంటే ఇక్కడ పౌడర్ అనేది వస్తుందండి. ఆ పౌడర్ అనేది ఇక్కడ వేస్తే మనకు పాలినేషన్ అనేది అవుతుంది. నేను వీళ్ళు ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను, అన్నిటికీ అయితే చేయను, కానీ పాలినేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారా మీరు పౌడర్ చూడండి ఎలా మొత్తం రాలిందో ఫ్లవర్ మీద మొత్తం గాలికి. ఇదనేది ఇక్కడ అయితే ఇలా అయితే స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా, నేను ఈ మొక్క పెట్టుకొని 1.5 ఇయర్ అయితే అయింది. మనకు 6 మంత్స్కి అయితే వచ్చాయండి ఫ్రూట్స్. అంటే ఫస్ట్లో ఒక 2-4 అలానే వచ్చాయన్నమాట, ఇప్పుడు రావడమే మనకు ఒకేసారి అనేది 8 అయితే వచ్చాయి. 8 ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకైతే ఫ్లవర్స్ కూడా ఇలా అయితే ఉన్నాయి. ఈ ఇప్పుడు నైట్ టైము, చల్లగా గాలి, ఈ ఫ్లవర్స్ మొక్కకు చాలా అంటే చాలా అందంగా ఉంది చూడటానికి. కనులు విందుగా చూడండి, మనకు పువ్వు అయితే ఎంత పెద్దదిగా ఉందో చుట్టూరు చూస్తే. ఇలా అయితే మొక్కకు మొత్తం పాలినేషన్ అనేది ఇలా అయితే చేస్తూ ఉంటాను. మీకు వీలైతే చేయొచ్చు, లేదా మనకు పెద్దగా అంత పైకి ఉన్న ఫ్లవర్స్ అయితే చేయలేను కదా నేను కూడా. ఇక్కడి నుంచి చూస్తే మీరు ఇది అక్కడి నుంచి ఎంత పైకి అయితే వెళ్ళింది చూడండి స్టెమ్ము. పైన అయితే నిత్యంతో కట్టేశామన్నమాట, అంత పైన ఉన్నది. అదైతే పాలినేషన్ అయితే చేయను, అయినా కూడా మనకు అనేది ఫ్రూటింగ్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్. కానీ మన ఆనందం కోసము ఒకవేళ బై మిస్టేక్ రాలిపోతుందేమో అని భయంతో అలా అయితే పాలినేషన్ చేస్తూ ఉంటాము. ఇలా నేను ఈ మొక్క పెట్టి ఇప్పటికి 1.5 ఇయర్ అయితే అవుతుంది. మనకు ఫ్రూట్స్ కూడా అయితే చూపిస్తాను, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ అనేది మనకు ఫ్రూట్ ఉంది, అటు సైడ్ కూడా ఉన్నాయి. అక్కడ అది కూడా చూస్తున్నారా, ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. మనకు నైట్ టైం అయితే నేను ఇలా అయితే కప్పేశానండి, ఎందుకంటే వర్షం పడితే మొక్క అనేది ఎక్కువ తేమ అయితే వచ్చేస్తుంది మనం, ఎందుకంటే కుండీలు కాబట్టి. నైట్ అయితే ఇలా పెట్టేస్తాను, వర్షాకాలం కాబట్టి చూడండి లోపలైతే తడి అనేది లేదు. వర్షం పడింది అయినా తడి లేదు. ఇలా అయితే చేస్తూ ఉంటాను. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ కవర్ అనేది, బ్యాగ్ అనేది తీసేస్తానండి, ఎందుకంటే తడవకుండా. నాకైతే ఇక్కడ చూస్తుంటే చాలా అయితే చాలా బాగుంది, కనీసం కిందికి వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. టెర్రస్ పైన చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్.
ఒక్కసారి అయితే హార్వెస్ట్ చేయాలనుంది నాకు, ఎక్కువ కాయలు అనేది హార్వెస్ట్ చేసుకోవాలనుంది. కానీ మనకు కుదురుతుందో లేదో తెలీదు, ఎందుకంటే ఒక్కసారి అన్నీ రావు కదండి. ఇవి ఫ్లవర్స్ ఇప్పుడు ఇడిగినేటివి ఒకసారి, మళ్ళీ తర్వాత అనేది ఒకసారి వస్తాయి. నేను వైట్ అయితే పెట్టుకున్నాను, కానీ వైట్ డ్రాగన్ ఫ్రూట్ వైట్ కలర్ అయితే అది చాలా లేట్గా అయితే వచ్చిందండి. మనకు 1.5 ఇయర్కు ఇప్పుడు వచ్చింది ఒక్క ఫ్లవర్ అన్నమాట. ఇవైతే లేదు, మనం పెట్టుకున్న 6 నెలల నుంచే వచ్చాయి. నేను అరిచేయి చూస్తున్నారా, నేను ఇలా చేయి పెడితే ఈ ఫ్లవర్ చూడండి ఎంత పెద్దగా అవుతుందో. మనకు మార్నింగ్ వచ్చేసరికి ఉండవండి, ఇవి మొత్తం ముడుచుకుపోయి ఉంటాయి. ఇంకా వర్షం పడితే పూర్తిగా అయితే ముడుచుకుపోతాయి. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కూడా కింద కూడా వచ్చాయి, ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చూసారా, ఇంతకుముందు అయితే వచ్చాయన్నమాట. అవి చాలా లోపలికి అయితే ఉన్నాయి. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, మొక్కకు చుట్టూరు ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లస్ ఫ్లవర్స్ కూడా ఇలా వచ్చేసాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ఫ్రూట్స్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ అనేది మీకు వీడియో అనేది చేస్తాను. నేను ఇవి కటింగ్స్ ద్వారా కూడా పెట్టుకున్నాను, మన వీడియోస్లో అయితే ఉన్నాయి, అవి కూడా చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీకు చూపించడం కోసము కొద్దిగా అయితే 1-2 మాత్రమే పాలినేషన్ చేశాను, తర్వాత అయితే నేను ఫుల్గా మొత్తం అయితే ఇలా అనేది తీసుకొని పాలినేషన్ అయితే ఫుల్గా అయితే చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్.